హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయతో ఒక స్వీట్ ప్రిపేర్ చేశానండి. దీన్ని సొరకాయ పాయసం అనొచ్చు, లేదంటే దీన్ని కద్దుక ఖీర్ అని కూడా అంటారు. ఈ సొరకాయని కొన్ని ప్రాంతాల్లో అనపకాయ అని కూడా అంటారండి. ఎలా అయినా సరే ఈ సొరకాయతో చేసుకునే ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని రుచి చూసారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఎలాగో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి ఏ స్వీట్ అనగానే నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా యూస్ చేస్తుంటాం కదా, అలాగే కడాయిని హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీనిలో చూడండి, ఇవి బాదం పప్పు, ఒక 5-6 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని యాడ్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్లు కొన్ని, దీనిలో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, నేనైతే యాడ్ చేయలేదు. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేటట్లుగా ఫ్రై చేసుకొని వెంటనే వేరొక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నేతిలోనే చూడండి, ఇది సొరకాయ తురుము. సొరకాయ వచ్చేసి లేత సొరకాయ తీసుకోండి, అలాగే పైనంతా చెక్కు తీసేసి లోపల గింజలు రాకుండా ఈ లేత సొరకాయని కండ మాత్రమే ఇలాగ తురుముకొని తీసుకోవాలి. ఈ సొరకాయ తురుము వచ్చేసి నేను ఇలా 1 కప్ యాడ్ చేస్తున్నానండి. ఈ క్వాంటిటీ అనేది మన ఇష్టము, ఎక్కువ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే 1-5 నిమిషాలు పచ్చివాసన పోయి కొంచెం మగ్గేటట్లుగా కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మాడిపోకుండా, అంటే అడుగంటుకోకుండా లైట్గా కలర్ చేంజ్ అవుతూ మగ్గిపోయినట్లుగా చక్కగా నేతిలో ఫ్రై అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. సొరకాయ వచ్చేసి, అంటే అనపకాయ వచ్చేసి లేత తీసుకోవాలి. ముదురుదైతే అసలు తీసుకోకండి, లేతదైతేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఈ మగ్గిన సొరకాయ తురుముని వేరొక గిన్నెలోకి మార్చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కడాయిలోనే పాలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవి 1/4 లీటర్ పాలు. నేను ఆల్రెడీ ఈ పాలను గిన్నెలో కాచి పెట్టాను. ఇలా కాచిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చిపాలు ఈ కడాయిలో యాడ్ చేసేసుకొని కాగబెట్టుకోవచ్చు. నేనైతే ఇవి కాచిన యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవి ఆల్రెడీ కాగున్నాయి కాబట్టి వెంటనే మరుగుతున్నాయి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా పాల పైన మేగడు కడుతుంది కదా, ఆ మేగడిని పాలలో కలిసిపెట్టేటట్లుగా మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడే పాలు అనేవి చిక్కబడి చాలా టేస్ట్ వస్తాయి. అంటే పాలల్లో ఉన్న ఫ్యాట్ అనేది పాలల్లో కలిసిపోవడం వల్ల పాలు అనేవి చిక్కగా టేస్టీగా వస్తాయి. ఇవి వచ్చేసి సగ్గుబియ్యం అండి. సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను, 1-2 టేబుల్ స్పూన్స్. వీటిని 1 అరగంట లేదంటే 1/4 గంట సేపు నానపెట్టండి. ఇలా నానపెట్టడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి. ఒకవేళ లావు సగ్గుబియ్యం తీసుకుంటే 1 అవర్ నానపెట్టుకోండి. ఈ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకొని ఇలాగ అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, పాల పైన ఇలా మేగడ కడుతుంది కదా, ఈ మేగడిని తీసేసుకొని పాలల్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి సగ్గుబియ్యం 1 అరగంట సేపు నానపెట్టి తీసుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇలా ఈ కడాయికి అంచులుగా ఉన్న మేగడంతా కూడా తీసి పాలల్లో వేసేసుకోవాలి. అలాగే దీనిలో మంచి టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో పచ్చి కోవా ఉంటుంది కదా, కోవా ఉన్న యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కదా, మనకి సగ్గుబియ్యం ఉడికిపోయినట్లు అనిపిస్తున్నాయి. అలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మాత్రమే ఈ సొరకాయ తురుముని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం సొరకాయ తురుముని మగ్గించాం కదా, ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మాత్రమే సొరకాయ తురుముని యాడ్ చేసేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. మనకి సొరకాయ అలాగే సగ్గుబియ్యం అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి అనుకున్నప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి టేస్ట్కి సరిపడినట్లు యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేసిన ఈ కప్ అయితే 60 గ్రామ్స్ ఉంటుంది. ఇదైతే స్వీట్ నార్మల్ స్వీట్ ఉంటుందండి, ఓవర్గా లేకుండా. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత 3 నిమిషాలు కుక్ చేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయి చక్కగా పాకంలాగా వస్తుంది. అలా వస్తేనే మనకి జలుబు చేయడం అలాంటివి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఫైనల్గా ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమేనండి. సూపర్గా ఉంటుంది ఈ ఖీర్ అనేది. అచ్చం పాలల్లో కొంచెం సగ్గుబియ్యం, సొరకాయ, ఆహా
అసలు నాకు నోరు ఊరిపోతుందండి చెప్తుంటేనే. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను, తినేసాను కూడా. చాలా అంటే చాలా బాగుంది. మనం జనరల్గా కీర్ అంటే సేమియా సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానికన్నా కూడా ఇది సూపర్ సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్లో కొన్ని ఇలా యాడ్ చేసేసుకొని మిగిలిన ఈ కొన్ని కూడా పైన గార్నిషింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు అని నేను ఇలా పక్కన పెట్టాను. ఇంకా స్టవ్ ఆపేసి మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం థిక్ అవుతుంది. మీకు కొంచెం ప్రిపేర్ చేసుకునేటప్పుడు గట్టిగా వచ్చిందనుకోండి, ఇంకొన్ని కాచిన పాలు యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా, చుట్టానికే కాదు టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, మంచి స్వీట్ ఐటము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.